అనంతపురం నగరంలోని ముస్లిం మైనారిటీ నాయకుడు మరియు జిల్లా అధికార ప్రతినిధి దగ్గర మనం ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో వైనాట్ 175 దిశగా దూసుకెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏ విధంగా ముందుకు వెళ్తారు ముస్లిం మైనారిటీలకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ఏ విధంగా ఉంది, ఏ విధంగా 2024 ఎన్నికల్లో వెళ్తారనే దానిపై ముస్లిం మైనారిటీ నాయకుడు మరియు జిల్లా అధికార ప్రతినిధి గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 175కి 175 సీట్లు రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా కృషి చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే జగన్మోహన్ రెడ్డి చేసిన 9 నవగ్రహాల సంక్షేమ పథకాలలో. ఎందుకు గెలిచకూడదు మేము 175 సీట్లు? ఎవరో ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఎవరో వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు కాళ్ళు ముక్కుకొని నాకు 100 అని చెప్పుకుంటే కాదు కదా. ఆ రోజు 2009లో చంద్రబాబు నాయుడు అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి, లెఫ్ట్ పార్టీలు అయితే అన్ని పార్టీలు ఏకమై రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని చెప్పి చూస్తే ఆ రోజు కూడా మేము 155 సీట్లు రాజశేఖర రెడ్డి గారు ఏకతాటిగా సింగిల్ హ్యాండ్తో ఏ నాయకుడు కూడా చెప్పినటువంటి గెలుపు ఓటములకు నాదే బాధ్యత అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నా తండ్రి గారు ఒక అడుగేసి నేను 2 అడుగులు వేస్తానని చెప్పేసి మైనార్టీలకైతే మైనార్టీ సంక్షేమం కోసం అయితేనేమి ప్రతి ఒక్కటి ముందడుగు వేస్తున్నాడు. 2014లో వైఎస్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4.5 సంవత్సరాల పాటు మైనార్టీల దిక్కు కూడా చూడనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మైనార్టీల గురించి కల్లిబొల్లి మాటలు చెప్తే మైనార్టీలు నమ్మే పరిస్థితులు లేరు. 4.5 సంవత్సరాలు ఒక మైనార్టీకి అయితేనేమి ఒక ఎస్టీలకు కానీ ఒక్క ఎమ్మెల్యే మినిస్టర్ పదవి కూడా ఇవ్వలేదు. ఇంకా ఎన్నికల దగ్గరకు వస్తాడని తన తత్వ అయినటువంటి అహ్మద్ షరీఫ్ గారికి ఊరికి నామకే వాస్తే అని చెప్పేసి ఒక మినిస్టర్ అంటగట్టి ప్రజలకు మభ్య పెట్టినాడు. అయినా కూడా ఆ రోజు మైనార్టీలందరూ తెలుసుకొని జగన్ వెంట ఉన్నారు. రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ మైనార్టీలకు ఇచ్చినందువల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొన్ని లక్షల మంది మైనార్టీలు ఉన్నత పదవుల్లో ఉండి ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా మైనార్టీలు నిలదెక్కునే దానికోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి కుమారుని ఎంట కాకుండా మైనార్టీలు ఏరే వాళ్ళు ఎంట తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన అయితేనేమి వీళ్ళెంట ఎట్లా నడుస్తారు? జనసేన పార్టీ నాయకునికి ఒక స్టెబిలిటీ. ఇప్పుడేం మాట్లాడతాడు, ఇంకొక గంటకు ఏం మాట్లాడతాడు, ఇంకొక అర్ధగంటకు ఏం మాట్లాడతాడు, రాత్రికి ఏం మాట్లాడతాడు, పొద్దునకి ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. అటువంటి వ్యక్తి లీడర్గా కాదు కూడా స్వీపర్గా కూడా పనికిరాడని చెప్పేసి మా మైనార్టీల ఉద్దేశము. ఇటువంటి చిల్లర నాయకులంతా నిన్నగాక మొన్న అది ఏదో సభ జరిగింది, ఆ సభలో ఒక్కరి ముఖం మీద కూడా చిరునవ్వు అనేదే లేకుండా తమ తాత ముత్తాతల ఆస్తులు పోగొట్టుకున్న మాదిరిగా ఆ సభలో ఒక ఎవరైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఏ రకంగా దిగాలుగా కూర్చుంటామో ఆ రకంగా ఒక్కరి ముఖం మీద కూడా సంతోషం లేకుండా వాళ్ళు ఆ సభ జరుపుకున్నారు. వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈసారి 175కి 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలతో మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ దగ్గర చేరువయ్యి అందరికీ చేరదీస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మేము 175కి 175 సీట్లు గెలిచి చూపిస్తామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మరోవైపు లోకేష్ పూర్తి స్థాయిలో యువగలం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన పరిస్థితి, ఆ లోకేష్ని ఏ విధంగా చూస్తారు? అతను ఎప్పటికీ పప్పునే. అతనికి ఏది మాట్లాడాలో అతనికే తెలియదు. అతనికి ఖచ్చితంగా నిలబడి అంతఃకరణ శుద్ధితో అనేది ఒక్క మాట చెప్పమని చూద్దాం. అంతఃకరణ శుద్ధితో అనేది ఒక్క మాట చెప్పమను. అతనికి ఏది రాదు. అతనికి ఇంకా అతని మైండ్ మెచ్యూర్ కాలేదు. అతను ఏం మాట్లాడతాడో ఏంది లేదు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఉరి వేసుకున్నట్టే అంటాడు. అతను మాట్లాడే విధానమే ఎవరికి అర్థం కావడం లేదు. అటువంటి వాడా మనకు నాయకుడు. అతను ఎన్ని తల కింద తపస్సు చేసినా కూడా లోకేష్ మాత్రము అధికారంలోకి రాలేడు. అతను ఒక్క సీటు అతని నియోజకవర్గంలో అతను గెలిచే ప్రసక్తి కూడా లేదు. మరోవైపు కాపులందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారని చెప్పి కాపులందరినీ కూడా సమాయత్తం చేసుకుని తిరుగుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు పొత్తుని ఏ విధంగా చూస్తారు? భారత ఆంధ్ర రాష్ట్రంలో 1,000 కులాలు ఉన్నాయి. కాపులు ఒక్కరే ఏ పక్కన లేరు. 1% కాపులు ఎవరో ఉన్నంత మాత్రాన కాపులంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంత ఉన్నారనేది భావ్యం కాదు. ఈరోజు ఎంతమంది కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కాపులు ఉన్నారు? పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చూసుకుంటే
పవన్ కళ్యాణ్ దగ్గర ఎంతమంది కాపులు ఉన్నారో అంతకు లక్ష రెట్లు కాపులు మా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. మా వైఎస్ఆర్ పార్టీకే మద్దతుగా మా వైఎస్ఆర్ పార్టీలోనే తమ అన్నీ వైఎస్ఆర్ పార్టీ కోసం అంకితం చేసే కాపులు ఉన్నారు. అటువంటి కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు కించపరచడము, ఒక కులపిచ్చి చూపించడము చాలా తప్పు, చాలా బాధాకరమైన విషయము. కాపులేం ఎటువంటి పరిస్థితుల్లో కాపులు పవన్ కళ్యాణ్ గారు వెంటలేరు. ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే కాపులు అతని వెంట, చిరంజీవి కంటే గొప్ప నాయకుడు ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవికే కాపులు ఇవ్వలేదు. చిరంజీవి గారికన్నా 18 సీట్లు వచ్చినాయి. ఇతను సొంతంగా 2 చోట్ల నిలబడితే 2 చోట్ల కూడా ఓడిపోయినంత మహానుభావుడు, మహానాయకుడు. ఇతని గురించి మనం మాట్లాడి మన నోరు చెడ్డ చేసుకోవడం తప్ప అతని గురించి మనము మాట్లాడేది కూడా వ్యర్థము, వేస్ట్. అతని గురించి మాట్లాడేది కూడా మొత్తం మీద 2024 ఎన్నికలు ఎలా ఉంటాయంటారు? మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? Why not 175? ఎందుకు రాకూడదు? 175 సీట్లు ఎందుకు రాకూడదు? 175 సీట్ల కోసం మేము కృషి చేస్తాం. ఆ పైన భగవంతుని దయ, ప్రజల తీర్పు. ప్రజలకు మేము మంచి చేసినాము, మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినారనే ఆలోచన ఉంటే 175కి 175 సీట్లు కూడా గెలిపిస్తారనే ఆలోచన మాకుండాది. Why not 175? ఎందుకు రాకూడదు 175 సీట్లు? ఏం తక్కువ చేసినాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరికేం తక్కువ చేసినాడు? విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఒక కార్పొరేట్ పాఠశాలల కంటే గొప్పగా ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలలో చదువుకునే విద్యార్థుల కంటే కూడా అంతెందుకు? మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో తెలంగాణ మంత్రిగా ఉన్న, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి కుమారుని కంటే మా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివి అతనికంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విద్యని ముందరికి తీసుకుపోతున్నారు. విద్య ఉంటే ప్రతి ఒక్క కుటుంబము బాగుపడుతుంది, ఆర్థికంగా నిలదొక్కుంటారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యను, కళాశాలలను ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు గవర్నమెంట్ కాలేజీల కంటే ప్రైవేట్ కాలేజీల కంటే గవర్నమెంట్ కాలేజీల వైపు మొగ్గు చూపే విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి Why not 175? ఎందుకు 175 గెలిచకూడదు? 175కి 175 గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తు. అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం మైనారిటీలతో పాటు బడు బలహీన వర్గాలు కూడా సీఎం జగన్ వెంటే ఉన్నారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా లోకేష్ ఎప్పటికీ కూడా పప్పేనని చెప్పి తెలియజేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు లీడర్గా కాదు స్వీపర్గా కూడా పనికిరారని తెలియజేస్తున్నారు. మరోవైపు అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఆయన్ని ఏనాడు కూడా రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి అనంతపురం నగరంలోని అధికార ప్రతినిధి మన్సూన్ గారు తెలియజేసిన పరిస్థితి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి హిట్ టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.